భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పోగళ్లపల్లి గ్రామానికి చెందిన కంభాకుల నాగేంద్రబాబు అనే వ్యక్తి కొనుగోలు చేసిన ట్రాక్టర్ విషయంలో వివాదం ఏర్పడింది. ములకలపల్లి ఎస్ఐ ఇష్టానుసారంగా వ్యవహరించి తన ట్రాక్టర్ను ఫైనాన్స్ వారికి అప్పచెప్పి తనకు న్యాయం చేశారంటూ ఆరోపిస్తూ కంభాకుల నాగేంద్రబాబు పోగళ్లపల్లిలోని సెల్ ఫోన్ టవర్ ఎక్కి ఆత్మహత్యానికి ప్రయత్నించాడు. విషయం తెలుసుకున్న ములకలపల్లి ఎస్ఐ తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. టవర్ పైకెక్కిన నాగేంద్రబాబుని కిందకు దింపారు. దీంతో ఆందోళనకారుడు తనకు న్యాయం జరగదంటూ తన వెంట తెచ్చుకున్న పురుగుల మందును తాగాడు. వెంటనే అతడిని ములకలపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం పాలమంచి ఆసుపత్రికి తరలించారు. రెండు వేల ఏడు ఆరులో ఎప్పుడో నిన్న కేసు ఉన్నాయంట కదా, నాగరాజు ఎవరు అన్నారు? నాగరాజు నేనే. ఊళ్ళో నాగరాజు అంటూ బయట నాగేంద్రబాబు అంటారు. ఇలా అని చెప్పా. అయితే 2007 కేసులు ఉన్నాయి కదా, నువ్వేం చేస్తావు, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి నీకు అని చెప్పేసి అనుకుంటున్నాను. కూడా స్టేషన్లో పెడదామని చెప్పేసి అన్నాం. స్టేషన్లో ఇప్పుడంటే కొద్ది పెట్టి గొడవ చెప్పేసి స్టేషన్లో పెట్టాం. ఇప్పుడు మాట్లాడ మేమే పెట్టాం స్టేషన్లో. మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు బండి వెళ్ళిపోయినా. మేము బండి స్టేషన్లో పెట్టాము. అతను నాకు అమ్మిన అతను బండి స్టేషన్లో పెట్టిన తర్వాత ఏమన్నాడంటే బయటకు వచ్చేసి అన్న నువ్వు పెట్టిన డబ్బులు ఇచ్చేస్తా, నువ్వు నాకు ఇచ్చిన డబ్బులు ఇచ్చేస్తా, మొత్తం ఇచ్చేస్తా, నా బండి నాకు అప్పచెప్పన్నా అన్నాడు. నాకు కట్నే వదిలేస్తా, నేను బండికి పెట్టిన కానీ ఇచ్చిన ఇచ్చాను అని చెప్పాను. సరే అన్నాడు. రెండో రోజు ఫోన్ చేశాను లిఫ్ట్ చేయట్లో స్టేషన్ దగ్గరికి వచ్చాయని చెప్పాను. వర్షం